దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతోపాటు కూడా వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకు వెళుతూ ఉన్న రేఖా నిరోష్ ఇప్పుడు మనతో పడినారు హాయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది సినిమా చేసినంత వరకు నాకు జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టు అనిపి అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే అలా చూస్తూ ఉండిపోయినా అబ్బా శ్రీదేవి గారి దేవర్లో మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశాను ప్రీవియస్ సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కురటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమో నాకు అనిపించిందా అంటే ఇంతకుముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా అండ్ ఆర్జీవి గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు వర్క్ చేసిన తర్వాత ఏమనిపించుకోవాలి కొంచెం భయంగా అనిపించేది అందరు వాళ్ళకి ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా ఉన్నా వచ్చాయా నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి ఇలా చేయగలుగుతా నేను అమ్మాయిలు మూవీల కంటే బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు మా అయితే ఇంకా మూవీస్ వద్దు అంటారు మూవీస్ అంటే కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో ఇట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు కన్నా ఉన్నాయా ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకొని సో వాళ్ళు ఉంటా చూసారా వాళ్ళకి ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్ గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ లోనే మీరు ఆ టైప్ లోనే వెళ్తున్నారు ఇప్పుడు లైక్ చిన్న మిడ్డీ వేసుకోమన్నారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతో పాటు కూడా వ్యూహాలు రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకు వెళుతున్న రేఖా నిరోష్ ఇప్పుడు మంతో పట్టునారు హాయ్ రేఖా హాయ్ లేవ్ ఎలా ఎలానో చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ కి నీ లైఫ్ కి ఏమైనా లింక్లు ఏమైనా వచ్చాయో లింక్లు అంటే నేను మీ చెప్పండి ఆ మూవీ టైటిల్స్ సో అలా అయితే లింక్ ఉంది అదే అందుకే అనమాట సో మొత్తానికి ఫ్రేమ్ చేసుకుంటూ నీ మూవీ టైటిల్స్ నైస్ సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్ ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది దేవర అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందని సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలియదు బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో ట్వంటీ సెవెంత్ అని లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వీ గారితో అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను హిమజ గారు హరితేజ గారు సో త్రూ అవుట్ మూవీ అంతా ఉంటారు అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తనకి తెలుగు రాదు బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ ఆన్ లొకేషన్లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ నైస్ మా ఇద్దరికి బాగా ఉండింది ఐ మీన్ లైక్ టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి సో నైస్ కానీ యూజువల్ గా ఆ ట్రైలర్ లో కనిపించే సీన్లలో జాన్వీ గారు కనిపించిన మాక్సిమం సీన్స్ లో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఏమో కనిపిస్తే అందులో నియర్లీ ఒక త్రీ టైమ్స్ మీరు కూడా ఉన్నారు కాంబినేషన్ గా అలాగా సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను అండ్ దెన్ హైదరాబాద్ లో వచ్చేసి ఏమన్నా రామోజీ ఫిల్మ్స్ లో కొన్ని డేస్ చేశాను ఆల్రెడీ టెన్ టు ట్వెల్వ్ డేస్ చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం జాన్వి గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టే అనిపి అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా అనిపించింది కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవి అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా శ్రీదేవి గారి కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు నేను చూడాలని అనుకున్నాను బట్ జాన్వి కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవి లాగా అనిపించారు సో నైస్ బాగా అనిపించింది కానీ మీకు కూడా ఒక మీ కెరియర్కి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నాకు కూడా లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు దేవురాలు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్ లో కనిపించావు అడిగారు చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్టీఆర్ గారు గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే యూజువల్గా గా ట్రైలర్ చూసినప్పుడు అయితే టూ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ఉన్నారు గుడ్ ఫాదర్ అండ్ సన్ సన్ అయితే పిరికివాడ ఉండే ఆ క్యారెక్టరైజేషన్ మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీ మీతో పాటు ఉన్న కాంబినేషన్ ఉన్నాయన్నమాట జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్ లో ఎన్టీఆర్ గారి సో అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ ఎన్టీఆర్ సార్ అంతే సో సార్ వచ్చినప్పుడు లొకేషన్లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేసినా చూస్తూ ఉండిపోయా అనమాట అట్లా ఎన్టీఆర్ సార్ని సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు కాస్ట్యూమ్లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారికి వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే ఓ రియల్గా నిజం అని నేను కొంచెంసారి గెలుచుకున్నాను కూడా సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎన్టీఆర్ గారు లుక్లో కానీ ఇంతకు ముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లైక్ త్రిబుల్ ఆర్లో ఒకలాగా అనిపిస్తే దీంట్లో టూ వేరియేషన్స్లో కనిపించారు ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్ సో అలా ఉన్నారు సో నేను అండ్ ఫాదర్ రోల్లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్తో నేను ఉంటాను ఓకే లైక్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లోనే జూనియర్ జూనియర్ దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఉంటాను అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు లైక్ సైఫ్ గారు కానీ అండ్ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా మెయిన్ గా అయితే వి హావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారు సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా వచ్చిందండి ఫస్ట్ డేనే లైక్ ఫస్ట్ ఆర్ఎఫ్సీలో షూట్ జరిగింది నైట్ సీక్వెన్స్ జరిగింది లైక్ అంతా జాతర సెటప్ సంథింగ్ ఆ విలేజ్ సెటప్ మొత్తం సో అంతా లొకేషన్లోకి వచ్చారు ఒక టెంపుల్ సీక్వెన్స్ అది అందరు ఆర్టిస్టులు వచ్చేసారు లైక్ అందరూ షైఫ్ అలీఖాన్ గారు వచ్చేస్తా వచ్చేసారు వచ్చేసారని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు నేను లిటరల్గా చెప్పాలని గుర్తుపట్టలేదు ఇంకేండి ఆయన గెటప్లో ఆయన అన్ని బాలీవుడ్లో చూసినప్పుడు హ్యాండ్సమ్ గా లైక్ క్యూట్గా కనిపిస్తారు ఇక్కడ చూసినప్పటికీ ఆయన డి గ్లామర్ రోల్లో లైక్ కాస్ట్యూమ్లో నేను చూస్తే ఓకే అయ్యాను నేను ఆయన ఆయన కన్సెప్ట్ అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్ లో అయితే సో అనిపించింది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు అని రోల్ లో సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్ లో చేస్తున్నారు సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్ తో సడన్ గా వేరియేషన్ బాగా అనిపించింది నాకు మీతో చేసేటప్పుడు యూజువల్ గా సో టూ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే సో టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా లేదా మీద ఉన్న కాంబినేషన్స్ లో అది మీ సినిమా చూసిన చూడాలి అది నేను చెప్పుకోవద్దు మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అనుకున్నా కానీ లాగనీయట్లేదు అనమాట అది మాత్రం సినిమాలో చూడాలి ఇంతకు దేవర్లో యూజువల్ గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది ఆడిషన్ అండి నేను ఆడిషన్కి వెళ్ళాను అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు ఒక్కోసారి మొబైల్లో రికార్డ్ చేసి పంపించాను అండ్ నేను కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశారు ఆడిషన్ లుక్ టెస్ట్ డైరెక్ట్ లొకేషన్ చూసుకున్నాను అండ్ ఏదైనా కానీ చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ గారు అండ్ గారితో చేయడం అనేది ఎలా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్తో వర్క్ చేయాలి ప్రతి హీరోతో వర్క్ చేయాలి అది క్యారెక్టర్ లైక్ యాజ్ అ గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను సో చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒక చెప్తే ఇలా ఉంటుందమ్మా ఇలా ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుంది ఆయన ఆయన చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే అంటే యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా ఖచ్చితంగా కనిపించింది ఆయన ప్రతి సీన్ ని ప్రతి లైక్ డైలాగ్ని ఆయన ప్రతి లొకేషన్ లో ప్రతి సెట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్ హిట్ కొడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు అనిపిస్తుంది నాకు అంటే ఇంతకు ముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే బయట ఎక్కడైనా చెప్పేటప్పుడు కూడా సో దేవరా అనే మూవీ సో నా లైఫ్ లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ గా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాయి ఆ మూవీ కోసమే అందరం కూడా ట్వంటీ సెవెంత్ కళ్ళు కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి అండ్ దేవర మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు రేఖా నిరోషా అండ్ రేఖ మూవీస్ అయితే చాలా చేశారు కాకపోతే అది చిన్న చిన్న మూవీస్ అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు యాజ్ ఆఫ్ నవ్ అయితే దేవరా చెప్పాలి ఇంకా ఇక అయితే నేను ఎందుకంటే చాలా సినిమాలు చేశాను యాజ్ అ లీడ్గా నేను ఫైవ్ సిక్స్ మూవీస్ చేశాను లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలిం చేస్తున్నాను నేను ఇంతకుముందు స్కందలో చేశాను రామ్ గారికి మరదలలో చేశాను సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పచ్చు సో వెయిట్ చేస్తున్నాను దేవరా హిట్తో నాకు మంచి గుర్తింపు వస్తుంది మార్నింగ్ కూడా వెయిట్ చేస్తున్నాను యాజ్ అ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను ఫస్ట్ లీడ్ లైక్ హీరోయిన్ గా చేస్తున్నాను కన్నడ ఫిలిం కూడా చేశాను తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు ఎక్సీ చూడాలి ఎప్పుడు వస్తుందో ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాను కూడా అండ్ సో ఆర్జీవి కూడా వర్క్ చేశారు ఆర్జీవి గారు నుంచి వచ్చిన ఎవరైనా కానీ సో హీరోయిన్స్ కానీ మెయిన్గా చూసుకుంటే సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అనుకుంటూ ఉంటాం సో ఆ స్కూల్ నుంచి యూ వర్క్డ్ విత్ ఆర్జీబీ గారు అండ్ ఆర్జీవి గారు గురించి ఫస్ట్ ఏమనుకున్నారు వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది అందరూ లైక్ యూట్యూబ్ లో వీడియోస్ చూసి అవి చూసాము ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు అదర్వైజ్ ఆయన ఏమి ఆయన కాల్స్ కానీ ఆయన చూసుకుంటూ అంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్గా ఇలా చేయాల ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పాటలో ఆయనే చేశారు కొన్ని కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు నైస్ అంటే బయట విన్నదంతా అంతేం లేదు సో ఆర్జీవి గారు అంటే ఆర్జీవి గారే ఆర్జీ ఆర్జీవ్ గారు ఆర్జీ గారే అంటే ఇంతకు ఆర్జీవి గారు కొన్ని కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్ ని కానీ అమ్మాయిలు కానీ పిలుస్తూ ఉంటారు సో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదండి లేదు అంటే కాల్ వచ్చింది లైక్ టీం నుంచి లైక్ పార్ట్ లైక్ చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు కదా లైక్ టీం సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు బట్ నాకు మంచి టీం అయితే పరిచయం అయ్యింది లైక్ ఆర్జీ గారి టీం తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా మీరు యాక్ట్ చేసిన మూవీస్ లలో మెయిన్ గా అన్ని చూసుకున్నాం సో భారీ తారగమన దారాగమని సో తికమక తాండ అని సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు వచ్చిన ఆపర్చునిటీస్ లో సో ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా ఉన్నా వచ్చాయా మ్యాక్సిమం లేదండి ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఎక్కువ మోడ్రైన్ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే సో నేను ముందే చెప్పేస్తాను నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను సో అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు నాకు కామ్గానే వెళ్ళిపోయింది షూట్ అంటే నేను చేసిన డైరెక్టర్తో రిపీట్ చేశాను నేను బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను అండ్ కొత్త వాళ్ళు అయినా సరే డైరెక్టర్లు భారీ ధారాగారం డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిలిం కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు సో ఎక్కడా నాకు ఇబ్బంది అనిపించలేదు లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు అమ్మాయిలు వద్దు సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంతకుముందు మనం వింటూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదన్నా మారిందనుకోవచ్చా లేకపోతే సేమ్ అదే టైప్లోనే వస్తుందా లేదండి డెఫినెట్గా మారింది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు ఎక్కడో ఉంది ప్రతి బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ అందరు ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు నేనైతే ఎక్కడ ఫేస్ చేయట్లేదు ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అది ఎలా చెప్పాలో తెలియదు అండ్ గాడ్ నాకు ఇచ్చారే అట్లా సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినెట్గా రావచ్చు సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రాజెక్ట్ ని చూస్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు అదైతే తెలుసు అండ్ మీ ఫిల్మ్ కెరీర్ యూజువల్ గా ఫిల్మ్స్ కెరీర్ అనే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను వచ్చి 4 1/2 ఇయర్స్ అవుతుందండి లాక్ డౌన్ లో 2 ఇయర్స్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ 5 ఇయర్స్ చేసుకోవచ్చు అమ్మ 5 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ అండ్ ఈ 5 ఇయర్స్ కు ముందు రేక నిరోష ఎలా ఉండేది ఏం చేస్తూ ఉండేది అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటారా ఖచ్చితంగా ఇంటర్ డి డిస్కంటిన్యూ అండి తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రోని ఇండస్ట్రీకి వచ్చాను సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేశాను అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్కి వచ్చాను నేను సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు అందుకే చిన్నగా చెప్పేశాను అలా ఏం లేదు బట్ ఇంతే ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను

యూజువల్గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిలు మూవీల కంటే ఎందుకు బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా లేకపోతే మీరు గీ పెట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్ లో ముందుకు వచ్చారా బేసిక్గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అంటే నేను కొంచెం గా ఉండేదాన్ని బాగా లైక్ స్కూల్లో కానీ చిన్న చిన్న స్కిట్స్ చేయడం సో దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఓకే వెళ్ళి వెళ్ళు వెళ్ళి వెళ్ళి మా మమ్మీ అయితే ఇంకా మూవీస్ వద్దంటారు మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తే నువ్వు సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు నేను మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు సో సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లేట్ అవుతుంది బాగా అంటారు సో మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండ్ మా సిస్టర్ కూడా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్ ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేశారు చేసింది పాప సో మా ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్ ఇంకా అదర్వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు ఇండస్ట్రీకి వెళ్తున్నాం అంటే ఒక అమ్మాయి వెళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైస్ నుంచి ఇక్కడ లేదు సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంది ఇంకా బాగా చెయ్ ఇంకా బాగా చెయ్ ఇది బా చేయలేదు సో ఎప్పుడు సినిమా చూస్తే మా ఫ్యామిలీతో చూస్తాను వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఇది కొంచెం ఇలా చేయి ఇది కొంచెం బాగా చేస్తూ బాగుండేది అని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎవరో బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో నా లైఫ్ లో నా మా అక్క 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 మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను ఏ నువ్వు చెప్పేది నాకు తెలిసిలే అంటారు తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే బాగా అక్క చెప్పింది కరెక్టే కదా అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా క్వశ్చన్ సో ఏంటంటే సో నువ్వు దీనికి ఆన్సర్ అనేది ఇవ్వాలా కొంచెం టఫ్ క్వశ్చన్ దాన్ని కొంచెం ఈజీగా మీరే చెప్పేయచ్చు యా యూజువల్ గా ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో సో మనం వింటూ ఉన్నాము ఏదంటే సో అమ్మాయిలు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కానీ సో కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో అట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా ఉండింది స్టార్టింగ్లో అలా కొంత ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు ఏదో ఆడతా పాడుతూ వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకుని సో వాళ్ళు ఉంటా చూసారా వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏమైందంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి హిట్ కొట్టాలి అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు హిట్ అయితే కొట్టాలి అంతే అదే ఫోకస్గా ఉన్నారు సో నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి నేను అది ఉంటే ఓకే నో ఐఎమ్ నాట్ అని చెప్పేసి పక్కకు వచ్చేసి నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని అండ్ రేఖ ఏంటంటే యూజువల్గా గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి సో ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్ గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ లోనే మీరు ఆ టైప్ లోనే వెళ్తున్నారు సో ఇది ఎంత వరకు అనేది ముందుకు అనుకోవచ్చు సో బేసిక్గా నేను ఎందుకంటే నా కంఫర్ట్ గా ఉండేది నేను ఏదైనా చేయగలుగుతాను ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్ చేసుకోమన్నారు అనుకోండి నాకు మనసులో నాకు తెలిసిపోతుంది గా నా ఫేస్ లో కనిపించేస్తుంది ఫస్ట్ నేను నాకు గా ఏం చేసినా నా ఫేస్ లో కనిపించేస్తుంది అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది సో నేను మాక్సిమమ్లో ట్రెడిషనల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో చేస్తాను అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు గా ఉన్నది నేను చేయలేను సో అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను అది చూడగానే నాకు అనిపించాలి ఓకే నేను నేను చేయగలుగుతాను దీంట్లో నాకు ఎలాంటి ఇది లేదు బాగుంది అంటే నేను చేస్తాను క్యారెక్టర్ పరంగా కొన్ని కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది సో ఇలానే మీరు చేయాలి అని అంటే నాకు ఇంతవరకు ఉంది సార్ దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను నా కంఫర్ట్ అయితే ఇంత అని నేను చెప్పేస్తాను ముందే సో ట్రెడిషనల్ గా ముందుకి వెళ్దామా అని అయితే ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాను మేబీ ఫ్యూచర్ లో చూడాలి ట్రెడిషనల్ రేఖ కాస్త మోడర్న్ రేఖ అవుతుందా లేదో తెలియదు మేబీ అయ్యే అవకాశాలు ఉంటాయా సేవి మోడర్ అయితే అయ్యే అవకాశాలు ఇప్పుడే ఉంటున్నాయి ఒక వన్ ఇయర్ నుంచి మీ ఇన్స్టా అనేది కూడా నేను ఫాలో అవుతున్నాను చూస్తూ ఉన్నాను అనమాట సో ఏంటంటే ఎక్కడా కనిపించలేదు రాపిడ్ చేంజ్ ఎక్కడ కనిపించలేదు సో కొంచెం కొంచెం మెల్లిగా స్టెప్ బై స్టెప్ అంటారు చూసారా సో ఆ టైప్ లో కూడా వెళ్తూ ఉంటే ఏంటిది అని అని అనిపించింది అది అనిపించారని అలా చేస్తున్నాను నేను అంటే ఇప్పుడు అంతా ఒకేసారి ఇలా ఒకేసారి మోడ్రన్ గా చేస్తే అందరు జనాలు అనుకుంటారు అది ఏంటి అమ్మ ఇంత మోడ్రన్ అయిపోయింది కొంచెం 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 వస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు కొంచెం మోడ్రన్ గా కనిపించండి అని లిటిల్ బిట్ ఇప్పుడైతే మోడ్రన్ గా అయితే ఉంది నా ప్రొఫైల్ ఐ థింక్ అనుకుంటారా నేను మోడర్న్ గా ఉందని మీరు అనుకుంటున్నారా అవును ఆ నేను అనుకుంటున్నా వీరెవర అనుకోట్లేదా మేము అయితే అంటే వేరే ప్రొఫైల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా అంత అప్గ్రేడ్ కాలేదేమో అని కూడా అనిపించింది అవునా ట్రై బట్ లేదు మీ వేలో మీరు వెళ్తున్నారు చూసారా దట్ వాస్ వెరీ నైస్ యా థాంక్యూ అంటే ఎవరో అన్నారని కాదు కదా మనకి నచ్చింది మనం అది నేను మాక్సిమం చాలా మంది చెప్తారు ఇంకొంచెం మోడర్న్ గా ట్రై చేయి మోడర్న్ క్యారెక్టర్ నువ్వు కొంచెం ఒక్కసారి డిఫరెన్స్ చూడు నువ్వు కూడా అంటారు బట్ ఎందుకో ఇప్పటి అయితే తన మైండ్ పోవట్లేదు అటు సైడ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రెడిషనల్ గానే చేస్తున్నాను లైక్ సారీ హాఫ్ సారీ లైక్ చుడిదస్ ఇవన్నీ నాకు కంఫర్ట్స్ సో దాంట్లోనే నాకు ఎందుకు బాగుంది అనిపిస్తాను నేను సో నా ఫేస్ కూడా లైక్ ట్రెడిషనల్ ఫేస్ గానే కనిపిస్తుంది లైక్ పక్కింటి అమ్మాయి మీరు చెప్పారు కదా చాలా మంది అన్నారు ఇలా పకింటి అమ్మాయిలా ఉన్నావు సో ఈ క్యారెక్టర్ నువ్వు చాలా బాగుంటావు విలేజ్ కి చాలా బాగుంటావు డి గ్లామర్ లుక్ కి బాగుంటావు అని చాలా డైరెక్టర్స్ కూడా చెప్పారు నాకు సో ప్రజెంట్ అయితే అదే ఫాలో అవుతున్నాను మీ లైఫ్లో చేసుకుంటూ వస్తున్న క్యారెక్టర్స్ వైజ్ కాకుండా సో లవ్ సో ఒక రిలేషన్ ఇలాంటిదని అనిపించిన సందర్భాలు కానీ సో ఒక క్రష్ అని ఫీలింగ్ కానీ సో ఎక్కడ అనిపించిందా ఏంటి క్రష్ అంటే ఎవరు ఎప్పుడైతే ఎవరు లేరు సో నేను చిన్నప్పుడు ప్రభాస్ గారి మీద క్రష్ ఉండేది ఓకే చిన్నప్పుడు అయితే స్కూల్ అప్పుడు డార్లింగ్ డార్లింగ్ అనేవారు కానీ సినిమా అప్పుడు ఆ టైంలో ప్రభాస్ గారి ఉండేది సో అయితే ప్రతి హీరో బాగుంటున్నారు క్రష్ అంటే ఇంకేం లేదు సో ఎప్పుడు చిరంజీవి గారు అంటే ఇష్టం లైక్ మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అండ్ క్రష్ అంటే స్టార్టింగ్ లో ప్రభాస్ గారు అంతే అంటే ప్రభాస్ గారు ఇంకా ప్రభాస్ గారు సినిమా వరకు అయితే రాలేదు నాకు సో నేను ఇగర్లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడైనా ఒక సినిమా వస్తుందేమో చూద్దాం ఆయనతో వర్క్ అలా చూస్తూ ఉండిపోవాలి కాసేపు ఆయన అంటే అది సాధ్యమవుతుంది కెమెరా ఆన్ అయిన తర్వాత కెమెరా ఆన్ కాక లేదు ఆయనతో నేను వర్క్ చేయాలి అంతే ఒక్క ఫ్రేమ్ లో అయినా సరే ఆయనతో వర్క్ చేయాలి ఒక డైలాగ్ ఉండాలి నాతో ఆయనతో మాట్లాడాలి ఆయన చూస్తూ మాట్లాడాలి అంతే డార్లింగ్ అంటే అప్పుడు నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది చిన్నప్పుడు లైక్ ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అది డార్లింగ్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ అప్పుడు సో అదే గుర్తొస్తుంది నాకు ఫస్ట్ ఆ జోన్ లోకి వెళ్ళిపోతాను అప్పుడు నేను ఆయన పిలవగానే అండ్ ఎవరైతే యాక్ట్రెస్ వాళ్ళ కెరియర్ అనేది కూడా సో మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు సో ఈ ఫోటో షూట్స్ కానీ ఏమైనా ఉంటాయి సో ఈ ఫోటో షూట్స్ అనేది ఎంత వరకు ఉపయోగపడతాయి అంటారు లైఫ్లో డెఫినెట్లీ అని ఇప్పుడు అంత ప్రొఫైలే మెయిన్ ఇంపార్టెంట్ అది ఆర్టిస్ట్గా ప్రొఫైలే ఇంపార్టెంట్ చెప్పాలంటే ఫోటో షూట్స్ అంటే ఎవరు కంఫర్ట్ లో వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది నాకు కూడా చాలా మంది మోడ్రన్గా ఫోటో షూట్ చేస్తాను లైక్ లైక్ చిన్న చిన్న కాస్ట్యూమ్స్ చేద్దాం మీకు కూడా బాగా యూస్ అవుతుంది కొలాబరేషన్ చేద్దాం అంటారు కానీ ఇప్పుడు వరకైతే దానికి కూడా పోవట్లేదు నేను ట్రెడిషనల్ ఫోటో షూట్ చేద్దామా సారీ చేద్దామా ఓకే అది నాకు కంఫర్ట్ వాళ్ళు కూడా అదే చెప్తున్నాను నేను సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఫోటో ప్రొఫైల్ బిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఆర్టిస్ట్ ఫోటోస్ ఫోటోసే మెయిన్ ఇంపార్టెంట్ మొత్తానికైతే సో ఫోటో షూట్స్ అనేది కూడా చేయడం అనేది కూడా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్యాన్స్ అవును ఫ్యాన్స్ ఫ్యాన్స్ తరపు నుంచి సో ప్రెసెంట్ నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ఎస్ఎల్బిసి లో చేస్తున్నానండి దసరా మూవీ బ్యానర్ లో దసరా దీక్షిత్ శెట్టి చేశారు కదా సో ఆయనతో సెకండ్ అనుకోవచ్చు సెకండ్ లీడ్ లా చేస్తున్నాను ఇప్పుడు సో త్రూ అవుట్ మూవీలో ఆయనకి పేరు చేస్తున్నాను అండ్ రవితి జగర్ కజిన్ తో చేస్తున్నాను అండి ఆ హాక్ యాజ్ అ లీడ్ గా సో అస్ ఆఫ్ ఈ రెండు రన్నింగ్ లో ఉన్నాయి అండ్ ఇంకా సో రాబోయే కాలంలో రేఖా నిరోష్ అని ఎలా అయితే చూడాలనుకుంటాం అది మీరు చెప్పాలి ఎలా చూడాలనుకుంటున్నారు అనేది అంటే మీకు అనిపిస్తుంది కదా ఐ టు దిస్ హైట్స్ ఇలా అని చెప్పేసి ఒక గోల్ అని ఫిక్స్ చేసుకుంటాం కానీ సో అలా సో ఉండాలని చెప్పేసి నేను యాక్చువల్లీ గుడ్ ఆర్టిస్ట్ గానే ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటున్నాను అది పెద్ద సినిమాలో పెద్ద చేసేయాలి అని ఏం లేదు సో నాకు నచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ దానికి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చూస్ చేసుకుని అజ్ ఆఫ్ నవ్ అయితే సో నాకు డీ గ్లామర్ రోల్స్ చేయడం చాలా ఇష్టం సో లైక్ తమిళ్ బ్యాక్డ్రాప్ ఉంటాయి చూసారా పక్ బాగా డస్కీ స్కిన్ టోన్ ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి సో గా అంటే అది పక్కన పెడితే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టము సో టాప్ హీరోయిన్ అయిపోవాలని ఎవరికైనా ఉంటుంది బట్ నేనైతే అంత దూరం ఆలోచించట్లేదు ప్రజెంట్ అయితే ఈరోజు ఏం చేసినాను ఈరోజు నేను చేసిన షూట్స్ బాగుంది ఈరోజు ఓకే మంచి ఫీల్ అనిపించింది ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోండి నేను సో ఎందుకంటే దానికి రీచ్ అవ్వకపోతే మళ్ళీ దానివల్ల డిసప్పాయింట్నెస్ ఇవన్నీ ఉంటాయి యాజ్ ఆఫ్ నా ఫ్లో అయితే వెళ్ళిపోతుంది చూద్దాం ఇక్కడ బ్రేక్ వస్తుంది తెలియదు కదా ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి సో మీ దగ్గరికి ఒక మంచి గ్లామరస్ రోల్ అనేది కూడా ఆఫర్ చేసాడు అనుకోండి సో వాట్ యు సే ఆయన కూడా ఇదే చెప్తాను సార్ నాకు ఇంతవరకు కంఫర్ట్ ఉంది సార్ ఇలా చేద్దాం సార్ ప్లీజ్ రిక్వెస్టింగ్ అనే వాళ్ళని అడుగుతాను తప్ప అంటే మీన్ ఆయనని ఫోర్స్ చేసి పెట్టుకోమని చెప్పను ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ అనేది మోడర్న్ గా ఇంపార్టెంట్ బట్ అలా అని నాకు నేను ఇది చేసుకోలేను లైక్ నాకు డిస్కంఫర్ట్ గా చేసుకుని నేను నా క్యారెక్టర్ ఎప్పుడు న్యాయం చేయాలి కదా సో రిక్వెస్టింగ్ అడుగుతాను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అదర్వైజ్ ఇంకా తెలీదు ఆయన ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని సీన్స్ యూజువల్ గా చేసేటప్పుడు రొమాంటిక్ సీన్స్ అట్లా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చూసినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యడం కానీ సో ఇబ్బందిగా ఫీల్ అయిన అవకాశాలు కానీ ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా బేసిక్ గా కొన్ని సినిమాలు ఫ్యామిలీతో చూస్తాను కదా లైక్ కొంచెం రొమాన్స్ కిస్ సీన్స్ కానీ ఉంటాయి సో నేను మమ్మీ ఎక్స్ప్రెషన్ ఇట్లా చూస్తాను మమ్మీ ఏమనుకుంటారా ఏమనుకుంటారా అని సో మమ్మీ అది సినిమాగానే చూస్తారు అంటే అక్కడ నాది ఒక క్యారెక్టర్ గీత సమ్థింగ్ గీత ఉంది అనుకోండి గీతలోనే చూస్తారు బట్ దాని గురించి డిస్కషన్స్ ఇలాంటివి ఏమి ఉండవు సో క్యారెక్టర్ బాగా చేస్తే బాగా చేసా ఉంటారు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అయితే అనరు ఎందుకంటే మమ్మీకి తెలుసు ఇలా లైక్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అనేది మమ్మీకి తెలుసు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు నేనే కొంచెం సిగ్గుపడుతూ ఉంటాను మా అక్కతో చూసినప్పుడు లైక్ ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది అదర్వైజ్ అంత ఫైన్ ఇంకా ఏమి అనర్ మమ్మీ నువ్వు చేసిన మూవీస్ లో కూడా ఎక్కడ అంతగా వెళ్ళిన సందర్భాలు కూడా ఇక్కడ కనిపించలేదు విజువల్గా అయితే సో ఫ్యామిలీస్ కూర్చొని చూసేటట్టే ఆ టైప్ లోనే ఎప్పుడే అనిపించింది కానీ యా ఇట్ వాస్ నైస్ గోయింగ్ ఆన్ అండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చాలా మంది నీ ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది నన్ను అడిగారు అల్లు అనమాట చేస్తాను ఎక్స్ప్రెట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను కూడా సో ఎందుకంటే వాళ్ళ కోసమే ఏం చేసినా లైక్ సినిమాలో నన్ను రేఖగా చూస్తారు కొంతమంది కొంతమంది క్యారెక్టర్ గా చూస్తారు సో ఎవరికి ఏ క్యారెక్టర్ నచ్చుతుందో తెలియదు సో కొంతమంది ట్రెడిషనల్ గా చాలా ఇష్టపడతారు కొంతమంది మోడ్రన్ వేస్తే ఎందుకు మీరు ఇప్పటి వరకు గా ఉన్నారు కదా సడన్గా ఎందుకు మారిపోతున్నారు మారిపోతున్నారని కొంతమంది అడుగుతారు కొంచెం లైక్ ఎప్పుడైనా స్టేటస్ పెట్టినప్పుడు అలా సో చూస్తాను ఇంకా కొంచెం ముందుకి సీరియల్స్ కూడా చేసే అవకాశాలు యాస్ ఆఫ్ నవ్ అయితే సీరియల్ మీద ఏం లేదు ఓన్లీ మూవీస్ మీద వెబ్ సిరీస్ మూవీస్ చేస్తున్నాను సో అది కూడా తెలియదు ఇంకా ఏమీ అడుగుతున్నా చాలా సీరియల్ నుంచి నాకు యాజ్ లీడ్ లీడ్గానే ఆఫర్స్ వచ్చినాయి బట్ ఎప్పుడు దానికి వైపు పోలేదు ఇంకా కమింగ్ టు అంటే దేవరా మూవీలో శ్రీకాంత్ గారితో కూడా చేశారు కదా ఆ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ సో సంథింగ్ డిఫరెంట్ గా చాలా అంటే గడ్డం పెట్టుకుని ఇట్లా ఉన్నారు అవును సో శ్రీకాంత్ గారితో ఎలా ఉంది సో శ్రీకాంత్ సార్ నాకు తక్కువ సీన్స్ ఉన్నాయి అంత ఎక్కువ అయితే ఏమీ లేదు సో ఆయన లుక్ కూడా బాగుంది యాక్చువల్లీ నేను స్కంద ఫిలిం లో కూడా చేశాను సో అప్పుడు లుక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నారు శ్రీకాంత్ సార్ అయితే సో నిజంగా లైక్ ఆయన హైట్ కి ఆయన గెటప్ కి చాలా డిఫరెంట్గా ఉన్నారు కొన్ని సీక్వెన్స్లో మాత్రం మేము వర్క్ చేసాం కలిసి ఇంకా మించి అంటే సినిమా చూసినప్పుడు మీకు ఆయన ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన లుక్ ఏంటి మీకు ఇంకా కంప్లీట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన మాసా లేకపోతే కామా సాఫ్టా అనేది సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ప్రశ్నలు కూడా బోల్డ్ అని వస్తాయి మీకు అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు అయితే యూట్యూబ్ లో చూసుకుంటే ఎక్కడికెళ్ళినగానే దేవర మూవీ గురించి ట్రైలర్ చూసే స్టోరీని డికోడ్ చేస్తున్నారు ఇలా ఉంది అలా ఉండబోతుంది అలా అని చెప్పేసి మొత్తం చెప్పేస్తున్నారు అనమాట నన్నే అడుగుతున్నారు చాలా మంది ట్రైలర్ చూసి ఆ ఏంటి తర్వాత ఏమవుతుంది ఈ సీన్ ఇక్కడ ఎందుకు వచ్చింది మా ఫ్యామిలీ నుంచి కొంతమంది నాకు కాల్ చేసి అడిగారు అన్నమాట తర్వాత సీన్ ఏం జరుగుతుంది ఇద్దరు ఎన్టీఆర్లో ఏంటి సంబంధం సో వాళ్ళే క్వశ్చన్ బ్యాంక్స్ అయిపోయారు నాకు అంత అందరు ఆగండి ట్వంటీ సెవెన్ సినిమా రిలీజ్ అవుతుంది సో మీ అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలంటే అందరు థియేటర్కి వెళ్ళి మాత్రమే సినిమా చూడను అని చెప్పేసాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ కూడా అంటే ఫస్ట్ టైం నీ అంటే నువ్వు ఏదైతే మూవీ యాక్ట్ చేసి ఆ సిల్వర్ స్క్రీన్ మీద పడినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ చాలా భయపడతాను నేను ఫస్ట్ చూడగానే ఫస్ట్ పక్కన వాళ్ళు చూస్తారు అనమాట అందరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎలా ఉంది ఆ సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి చూస్తారు నా సినిమా ఏదైనా సరే ఫస్ట్ డే చూడడానికి చాలా భయం వేస్తుంది సో సెకండ్ డే అలా ఎప్పుడైనా ట్రై చేస్తాను కానీ ఫస్ట్ డే భయం ఎందుకో నాకు తెలియదు అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చేశానా అంటే నాకు అనిపిస్తుంది చేశాను అని ఆ క్యారెక్టర్ లో ఉన్నా లేదు వాళ్ళకే తెలియాలి కదా ప్రతి ఆడియన్ని చూస్తాను అనమాట నేను ఇలా చూస్తూ ఉంటాను నాకు చాలా భయం వేస్తుంది నా సినిమా ఫస్ట్ డే చూసుకోవాలంటే అంటే గా నీ అంటే నువ్వు ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకున్నావు ఏంటి ఏ మూవీ లైక్ ఎంత మంచి వాడవా ఫస్ట్ నేను చూసింది లైక్ మీకు ఐడియా ఉందా ఎంత మంచి వాడవా కళ్యాణ్ రామ్ గారు దాంట్లో ఫస్ట్ టైం నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను లైక్ మెహరీన్ గారికి సో అదే నేను ఫస్ట్ సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో చూసుకున్నాను సినిమా అది సో అని అప్పుడు అనిపించింది ఓకే వావ్ అంతే పర్లేదు రేఖా నిరోష అప్పుడు రేఖగా ఉండేది తర్వాత నిరోషగా మారింది అప్పుడు రేఖ పర్లేదు ఓకే నువ్వు చేసావు అనే ఒక ఫీలింగ్ అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సెవెంటీ లో ఫస్ట్ టైం చూసినప్పుడు సో అది మంచి మూమెంట్ నాకు చెప్పాలంటే సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఫ్రెండ్గా చేశాను అదర్వైజ్ దాని తర్వాత నుంచి లీడ్గా స్టార్ట్ చేశాను నేను ఏంటి పేరు ఉన్న స్టోరీ ఏంటి అసలు తర్వాత వచ్చి అంత పెద్దగా రీజన్ ఏమీ లేదు సో బేసిక్గా రేఖ సో స్క్రీన్ నేమ్ గా సమ్థింగ్ ఉంటే బాగుంటుంది రేఖ అంటే చాలా మంది రేఖ అని చాలా ప్రొఫైల్ కూడా వస్తాయి రేఖ గారు చాలా బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు సో లైక్ సచ్ చేయగానే ఫస్ట్ వచ్చేది రేఖ గారి ప్రొఫైల్ వస్తుంది సో నాకంటూ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా సో నాకంటే నోన్ గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలిగా అంటే లైక్ నిరోష అని ఒక పేరు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు సో దెన్ అప్పటి నుంచి రేఖా నిరోషగా మారింది ఇప్పుడు నాకంటే ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది ఒక ఒక బాలీవుడ్ యాక్టర్స్ యాక్టర్స్ అండ్ సౌత్ ఇండియన్ ఇద్దరు పేర్లు కలిపి నువ్వు అవును గారు తమిళ హీరోయిన్ సో సౌండింగ్ కూడా కొంచెం రేఖా అని గానీ నార్మల్ అనుకుంటున్నారు నిరోశాను తమిళియన్ లుక్ లైక్ నార్త్ ఇండియన్ ఆ మీరు అని చాలా మంది అడిగారు నన్ను సో కాదని నేను తెలుగు అమ్మాయి బట్ నన్ను ఏం మాత్రం రేఖా నిరోష అండ్ ఇంకోటి ఏంటంటే దేవర మూవీ గురించి అప్డేట్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ బయటికి రిలీజ్ అవగానే ఒక్కసారిగా అన్ని చాట్ బస్టర్స్ అయిపోయాయి సో అలాంటి మూవీలో నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావు ఆ సాంగ్స్ వింటున్నప్పుడు కానీ నువ్వు ఎలా అనిపించింది నాకు యాజ్ ఏ ఆడియన్ గా చెప్పు అండ్ వర్క్ చేసిన పర్సన్ గా కూడా చెప్పు లైక్ చుట్టమల్లి ఉంది కదా సాంగ్ అది వినగానే నేనే దగ్గర దగ్గర లైక్ ఫార్టీ టైమ్స్ విని ఉంటానేమో ఫార్టీ టైమ్స్ సో ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కొన్ని సీక్వెన్స్ లో నేను చూసాను సీన్స్ జరుగుతున్నప్పుడు జాన్వి గారి షార్ట్స్ చేస్తున్నప్పుడు నేను కొన్ని సీన్ లో చూసాను అప్పుడు నాకు బాగా అనిపించింది బట్ సాంగ్ తో ఆ సీన్స్ చూస్తున్నప్పుడు బాగా అనిపించింది నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది నేనే దానికి రెండు సాంగ్స్ కి రీల్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్ లో అంత బాగా నచ్చింది నాకు బేసిక్ గా ఏదైనా ట్రెండిగా ఉందంటే చేయాలనిపిస్తుంది అది మా దేవరా సినిమా చేయాలి కదా మీరు ఫార్టీ టైమ్స్ ఏమో నేనైతే హండ్రెడ్ టైమ్స్ ఓ బ్రేక్ చేశాను ఇంకా అదే అదే ఇంకా ఏదైనా ఎట్టయినా వెళ్తున్నా సరే ఆ సాంగే వస్తుంది నాకు డేలో అంతా అదే వింటుంటే సో సాంగ్స్ కి నెంబర్ వన్ మాస్ దేవరా సినిమా అయితే సింపుల్ గా చెప్పాలంటే దేవరా మూవీ ఎలా ఉండబోతుందనుకోవచ్చు ప్రేక్షకులకు ఎలా పండగలా ఉండబోతుంది అనుకో సో ఎన్టీఆర్ గారు ఇంతకుముందు చేసిన సినిమాకి దేవరాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది నాకైతే అనిపించింది నేను చూసిన కొన్ని సీన్స్ బట్టి సో డిఫరెంట్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది ఆడియన్స్ అంతా ఎంటర్టైన్ అవుతారు సో యాక్షన్ యూత్ అయితే యాక్షన్ కి బాగా కనెక్ట్ అయిపోతారు అండ్ సాంగ్స్ కి కొంతమంది కనెక్ట్ అయిపోతారు లైక్ లిటిల్ బిట్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ చెప్పలేమండి ఇవన్నీ మీరు సినిమా చూసినప్పుడు చూడాలి ఇవన్నీ మొత్తానికి అయితే ఒక మంచి క్యారెక్టర్ చేశారు అండ్ అలాగే ఇంకా అని మూవీస్ తో కూడా సో మంచి పెద్ద హీరోయిన్ గా మళ్ళీ ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్ మచ్ సో గాయస్ మరి రేఖా నిరోష అయితే తన లైఫ్ లో ఉన్న ఎన్నో ముచ్చట్లు దేవర మూవీ గురించి బోల్డెన్ని సంగతులు కూడా చెప్పేసింది కదా మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతకు టేక్ కేర్ దీస్ యోర్ చాణక్య